సత్తా చాటిన విద్యార్థులు యూపీకి చెందిన ఇషిత కిషోర్ కు ఫస్ట్ ర్యాంక్ నారాయణపేట ఎస్పీ కూతురికి మూడు ర్యాంక్ దేశవ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఎంపిక అంటూ కూడా చూడొచ్చు ఫస్ట్ మన ఇషిత కిషోర్ గారు ఆ తర్వాత మన లోహియా ఆ తర్వాత స్మృతి ఉమా ఉమాభారతి ఆ తర్వాత స్మృతి ఆ మిశ్రా వీళ్ళు నలుగురికి పై చేయి వచ్చింది ప్రకటించిన ఫలితాలన్నింటిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్ యూపీఎస్ నిర్వహించిన సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై రెండు తుది ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి ఈ ఫలితాలలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమాభారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు ఆల్ ఇండియా టాపర్ గా యూపీకి చెందిన ఇషితా కిషోర్ నిలిచారు సెకండ్ ర్యాంక్ గరిమా లోహియా నాలుగు ర్యాంక్ స్మృతి మిశ్రా సాధించారు ఈ ఫలితాలలో మొదటి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే అమ్మాయిలే సాధించడం గమనార్హం ఈ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు మెరిసారు తిరుపతికి చెందిన జీవిఎస్ పవన్ దత్తాకు ఇరవై ర్యాంక్ వచ్చింది జిహెచ్ఎస్ భావనకు యాభై ర్యాంక్ సాయి ప్రణవ్ అరవై ర్యాంకు నిధిపాయ్ నూట పదో ర్యాంక్ జగిత్యాల జిల్లా ఐలాపూర్ కు చెందిన శివ మారుతిరెడ్డికి నూట ముప్పై రెండు అంకుర్ కుమార్ కు రెండు వందల యాభై ఏడు చల్ల కళ్యాణికి రెండు వందల ఎనభై ఐదు శ్రీకృష్ణకు రెండు వందల తొంభై మూడు హర్షితకు మూడు వందల పదిహేడు లక్ష్మి మూడు వందల పదకొండు సోనియా కఠారియాకు మూడు వందల డెబ్బై ఆరు వై శృతికి మూడు వందల అరవై రెండు వై సుష్మితకు మూడు వందల ఎనభై నాలుగు రేవయ్యకు నాలుగు వందల పది సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డికి నాలుగు వందల ఇరవై ఆరు బి వినూత్న నాలుగు వందల అరవై రెండు రెడ్డి భార్గవ్ కు ఏడు వందల డెబ్బై రెండు ఈ నాగుల కృపాకర్ కి ఎనిమిది వందల అరవై ఆరు ర్యాంకులు సాధించారు కాగా మెయిన్స్ లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ ఆ టెస్ట్ కోసం ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది మొత్తం తొమ్మిది వందల ముప్పై మూడు మందిని యూపీఎస్సీ ఎస్సీ ఎంపీ చేసింది ఇందులో జనరల్ కోటాలో మూడు వందల నలభై ఐదు తొంభై తొమ్మిది ఓబీసీ రెండు వందల అరవై మూడు ఎస్సీ నూట యాభై నాలుగు ఎస్టీ కోటాలో డెబ్బై రెండు మంది సివిల్ సర్వీస్లు సర్వీస్ కు ఎంపిక అయ్యారు అంటూ మొత్తానికి మొత్తానికైతే ఆసిఫాబాద్ జిల్లా దాంతో పాటు ఇటు పూర్తి స్థాయిలో నారాయణపేట గానీ అన్ని జిల్లాలకు సంబంధించి మన తెలుగు విద్యార్థులు అయితే ఈసారి సక్సెస్ సాధించరు అనుకోవచ్చు రైట్ ఇక ఇవాళ ఒక వరంగల్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బక్క జర్సన్ అన్నది కేసీఆర్ జైలు స్థలాన్ని జైలు స్థలాన్ని కూడా వదల్లే బ్యాంకులో లో కుదోపెట్టి పదకొండు వందల యాభై కోట్లు అప్పు చేసిండు కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని సీఎం కేసీఆర్ బ్యాంకులో లో కుదో పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు జైలును కూల్చి దాని స్థానంలో ఇరవై ఐదు అంతస్తులతో పదకొండు వందల యాభై కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ నిర్మాణం చేపడుతున్నట్లుగా కేసీఆర్ గొప్పలు చెప్తున్నారని విమర్శించారు ప్రజలకు చెప్పకుండానే జైలు స్థలాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తనఖా పెట్టారని ఆరోపించారు ఈ విషయాన్ని తాను సాక్ష్యాధారులతో సహా వెలుగులోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు ఇందుకు సంబంధించిన పత్రాలను సైతం ఆయన విలేకరులకు చూపించారు అనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆ బక్కజడ్సన్ మీడియాతో మాట్లాడారు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోకమంగల్ శివాజీ నగర్ ఇక పూణే బ్రాంచ్ నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండున కేసీఆర్ పదకొండు వందల యాభై కోట్ల రుణం పొందారని వెల్లడించారు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి డాక్టర్ రమేష్ రెడ్డి పేరు మీద మార్టికే చేసి ఈ రుణం తీసుకున్నట్లు వివరించారు ఈ విషయంపై దమ్ముంటే సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి ప్రభుత్వ చీఫ్ భాస్కర్ స్పందించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి కేసీఆర్ జైలు స్థలాన్ని కూడా వదలి దాన్ని కుదోబెట్టి మరీ కూడా చేసిండు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది మొత్తానికి బక్క జడనన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక అంశాలను కూడా రోజు రోజుకైతే అయితే తెరమీతికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరో అంశం విధుల్లోకి ఏంది డిస్మిడ్ ఆర్జన్లు నూట తొంభై ఆరు మంది పునర్నియామకం మంత్రి జగదీష్ రెడ్డి కీలక నిర్ణయం కూడా చూడొచ్చు గతంలో వీళ్ళంతా సమ్మె చేసిన సమయంలో విధులకు గైహాజరైనందుకు సర్వీస్ నుంచి తొలగించిన నూట తొంభై ఆరు మందిని